కొంతమంది కొరియోగ్రాఫర్స్ డాన్సర్స్ని కొంత కమిట్మెంట్ ఇస్తేనే కొరియోగ్రఫీ ఛాన్సులు కూడా ఎక్కువ వస్తుంటాయి. అలాంటి డాన్సర్లకి అలాంటి కొరియోగ్రాఫర్స్కి లైఫ్ ఉంటుంది ఇండస్ట్రీలో అనే మాట ఎక్కువ వినపడుతుంది. నాకు తెలిసినంత వరకు లేదు, ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, నాకు వర్క్ చేసిన అసిస్టెంట్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు నేను వాళ్ళని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనుగారైన ఒక ఎగ్జాంపుల్ నా అసిస్టెంట్ అనుగారు అక్కడికి వెళ్ళండి మెన్షన్ చేస్తాను అనుగారు అని. ఇప్పుడు అక్సానే ఉంది నా కంటెస్టెంట్, నేను ఫస్ట్ డే అమ్మాయికి అగ్రిమెంట్ చేసేది ఒకటే మాట అన్న, అమ్మ నువ్వు నా చెల్లెలు లాంటిదనివి, నీకు ఆ ధైర్యం నేను ఇస్తున్నా, ఆ నమ్మకం నేను ఇస్తున్నా. ఇంకొకటి, నువ్వు సరిగ్గా చేయకపోతే తిట్టే కొట్టే అర్హత నాకుంది. కొట్టావు ఎందుకే? నేను కొట్టాను. ఎన్నిసార్లు కొట్టావు? ఒకసారి ఒకేసారి అనుకుంటా, అంటే అమ్మాయిని డైరెక్ట్గా కదండి, అప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ అంటే జస్ట్ అలా ల్యాప్టాప్ చేసి, అంటే అమ్మాయి కొన్నిసార్లు మనకి కొన్నిసార్లు ఒకటి అనిపిస్తుంది అండి, పేరు రావాలని ఏదైతే తాపత్రయం మనకు ఉంటుందో ఆ పేరు వచ్చిన తర్వాత వాడు అలానే ఉండాలి. ఆ పేరు వచ్చేసిన తర్వాత కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క మైండ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు రాని పేరండి, ఇప్పుడు దేవుడి దయలో నాకు డీటెయిల్లో మంచి నేమ్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. సో అది నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా ఒక 10 మంది ఉంటే ఆ 8 10 మందిలో 8 మంది అయినా మీరు జావేద్ మాస్టర్ కదా అని గుర్తింపు వచ్చింది. అలా అని చెప్పేసి నేను ఇప్పుడు తోపు కొరియాఫర్ని అని అనుకుని ఉంటే ఇంకా నేను అక్కడ నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోను నేను. కానీ నేను రొటీన్ రెగ్యులర్ కొరియాఫర్ లాగా ప్రతి కంపెనీకి వెళ్ళి సార్ నా ఇది సార్ నా వర్క్ సార్ ఇది సార్ అది సార్ అని నేను చూపించుకొని నేను వర్క్ తీసుకోవాల్సిన అవసరం నాకు ఎందుకు? ఒకవేళ నేను తోపు నేను నా పేరు వచ్చేసింది నేను నా దగ్గరికే వర్క్లు వస్తాయని అనుకుని ఉంటే. ఎంత ఇచ్చావు అక్షకానికి రెమ్యునరేషన్ జావేద్? రెమ్యునరేషన్ లేదండి, డీ పరంగా. డీ వాళ్ళు ఏమెవ్వరు? డీకి కంటెస్టెంట్ పరంగా రెమ్యునరేషన్ అప్పుడు లేదు. ఓకే, మీకు ఎంత ఇచ్చేవాళ్ళు? మనకి సాంగ్కి ఒక్కొక్కరికి ఒక పరంగా ఉండేదండి. ఒక ఒక నాకు ఫర్ అంటే పేమెంట్ రివీల్ చేయొచ్చు లేదు నాకు తెలియదు, బట్ మాకు సాంగ్కి ఇంత బడ్జెట్ అని ఉంటుంది. మొత్తం కాస్ట్యూమ్స్ అన్ని మీరు? కాస్ట్యూమ్, డాన్సర్స్, డాన్సర్స్, మన కంటెస్టెంట్స్ ట్రావెలింగ్, స్టేయింగ్, అకామిడేషన్, ఫుడ్, సారీ అకామిడేషన్ అంతే మొత్తం దాంట్లోనే వస్తుంది. ప్లస్ మన డాన్సర్లు ఎవరైతే మన గ్రూప్ డాన్సర్లు, స్టూడియో రెంట్స్, ప్రాపర్టీ పరంగా అయితే మనకి మల్లెమాల వాళ్ళు మనకి ఒక అమౌంట్ ఇచ్చేటోళ్ళు, ఈలో ఈ అమౌంట్లో మీరు చెయ్యండి అని. ఓకే, ఎందుకంటే ఎస్పెషల్లీ రెమ్యునరేషన్ గురించి, ఇప్పుడు ఇన్ని షోలు చేశారు, సినిమాలు కొరియోగ్రఫీ చేస్తున్నారు, ఈ రోజుకి జావేద్ మాస్టర్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, జావేద్ మాస్టర్ ఒకసారి బ్యాక్ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే, ఉన్న కారు కూడా అమ్మేసుకున్నారు, దాదాపు 8 నుంచి 9 లక్షల అప్పుల్లో ఉన్నారు, డైలీ వచ్చేది వచ్చినట్టు సరిపోతుంది కానీ ఎక్కడ కూడా ఒక రూపాయి మిగిల్చుకుంది లేదు అని నేను విన్నాను మాస్టర్. అది కరెక్టో కాదో నాకైతే తెలియదు, నేనైతే విన్నాను. ఇలా వస్తున్నారు అంటే ఇది తన ప్రొఫైల్, తను సంపాదించింది ఏం లేదు. అంటే షోల్ పరంగా ఇన్ని చేస్తున్నారు కదా అంటే షోలకి వచ్చేది వచ్చినట్టు సరిపోతుంది, ఇంకా 10 రూపాయలు చేతియే పడతాయేమో అన్న విధంగా ఉంది లైఫ్ స్టైల్ ప్రజెంట్ చూసుకుంటే. మరి అడిగేవాడు కాదు, లేకపోతే అడిగి తీసుకోలేడు, లేకపోతే ఇచ్చిన వరకు తీసుకొని చేస్తారు, మాకైతే తెలియదు అన్నారు. నిజంగా అంత అప్పులు ఉండటానికి గల కారణం అంటే ఏం చెప్తారు? బేసిక్గా నేను మనీ కన్నా రిలేషన్కి ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తానండి. ఇప్పుడు ఈ సా ఇది చెయ్యండి సాంగ్ అని అన్నప్పుడు సరే సరే ఓకే సరే అని నేను ఆయనతో ఉన్న ఒప్పేసుకుంటారు, రిలేషన్ పరంగా ఒప్పేసుకుంటా. రిమ్యునరేషన్ మాట్లాడను, సరే సార్ ఓకే సార్ అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి సాంగ్ రిహార్సల్ రిహార్సల్ మొత్తం చేసుకొని అలా రిప్రజెంట్ చేసేస్తాం. అది పేమెంట్ వచ్చినప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు రియాలిటీ షో పరంగా అంటారా, కొన్ని అంటే మా రియాలిటీ షోలో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ పడితేనే మనకు పేమెంట్, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ పడకపోతే మనకు పేమెంట్ రాదు. ఇప్పుడు మనకి షెడ్యూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 సాంగ్స్ 5 సాంగ్స్ లేదా 3 సాంగ్స్ అని చెప్పేసి అలా ఇస్తారు. మనం అలా రెడీ అయ్యి వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు మనం ఇక్కడ మనకి ఈ 3 సాంగ్స్ 4 సాంగ్స్ తగ్గట్టు ఖర్చు మనకు అవుతుంది. కానీ అక్కడ రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి కొన్నిసార్లు మనకు ఈ సాంగ్ అంత బాగా రాలేదు అనే ఒక రీజన్తో కూడా సాంగ్ ఆగిపోయే సిచ్యువేషన్లు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే సాంగ్స్ ఈ షెడ్యూల్కి సరిపోయాయి అనే టైంలో మనకు సాంగ్ ఆగిపోయే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. సో ఆ పరంగా మనకు ఆ సాంగ్ ఆగిపోయింది కదా, ఈ సాంగ్ మనకి నెక్స్ట్ షెడ్యూల్లో పడుద్ది, కానీ ఈ షెడ్యూల్లో ఈ సాంగ్ లాస్. ఓకే, సో ఆ పరంగా అది లాస్ మనకి. సో అలా అందువల్ల అప్లై అయిపోయాయి, అలా అలా సాంగ్లు ఆగటం. కొన్నిసార్లు మనం ఏంటంటే మనం ఎక్కువగా ప్రూవ్ చేసేసుకోవాలనుకున్నప్పుడు మన
మనకిచ్చే బడ్జెట్ కన్నా దాని మించిన ప్రాపర్టీస్ కానీ దాని మించిన ఇది కానీ విజువల్గా ఇవ్వాలి అనుకోవడం, ఇలా పరంగా మనకి లాస్ వచ్చేది. ఇంకా మూవీస్ పరంగా అంటే మనం కంటిన్యూ సాంగ్లు ఏదో ఒకటి వస్తూనే ఉంది హ్యాపీ కాదని ఇట్లా. కానీ ఏంటంటే బట్ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటారంటే నాకు స్పాట్లో సాంగ్ అయిపోయిన వెంటనే పేమెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక మూవీ చేశానండి, బాయ్స్ అని చెప్పేసి మూవీ. ఆ మూవీ ప్రొడ్యూసరు నేను నెక్స్ట్ మంత్ చేయాలి సాంగ్, ఈ మంతే నాకు పేమెంట్ ఇచ్చేశారు. ఎంత ఇచ్చారు? రెమ్యూనరేషన్ ఎంత మాట్లాడుకుంది అంతే ఇచ్చేశారు. నేను ఆ సాంగ్లో ఒకే ఒక సాంగ్ శివశంకర్ మాస్టర్ గారు చేశారు, మిగతా సాంగ్లని నేను చేశా. ప్రతి సాంగ్ ప్రతి పేమెంట్ అడ్వాన్స్ పేమెంట్ నాకు. ఓకే, సో ఇలాంటి ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. స్పాట్లో పేమెంట్ సాంగ్ అయిపోయిన వెంటనే పేమెంట్ ఇదిగోండి అని చెప్పి క్లియర్ చేసి ఎలా చదివేది? సాంగ్ ఒక 2 lakhs తీసుకుంటావా రెమ్యూనరేషన్? లేదు, ఇంకా ఆ స్టాండర్డ్కి రాలేదు. పెద్ద సినిమా కూడా చేసావు కదా? చేశాను కానీ పేరు పడలేదు కదండి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి నేను వెంకీమామ చేసుకున్నానని చెప్పుకున్నా, నీ పేరు పడలేదు కాబట్టి నేనేదో అబద్ధం ఆడానని అనుకుంటారే కానీ నిజంగానే చేశాడేమో, నిజంగా అక్కడ హడావుడిలో పేరు పడలేదు అని నమ్మి లేదు. అంత లేదు ఎవరికి ఇండస్ట్రీ గురించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. అంటే ఏమో అంటే ఇండస్ట్రీలో మాటలు ఎక్కువ కదండి, ఏదో కావాలని సొంత డబ్బా వేసుకున్నానేమో అని అనుకుండొచ్చు. ఎంతో ఇష్టపడ్డ కార్ని అమ్మేసేటప్పుడు చాలా బాధపడ్డావంట? ఏం కారు కొన్నావు? నా దగ్గర అప్పుడు స్విఫ్ట్ ఉండేదండి. స్విఫ్ట్ అది కొంచెం మాకు షూటింగ్స్ పరంగా కానీ ఏదైనా కానీ అలా నాకు స్విఫ్ట్ చాలా తక్కువ మైలేజ్ అంటే సిటీలో నాకు 17-18 అలా ఇచ్చేదన్నమాట. అది లిటరల్లీ నాకు లాక్డౌన్ టైం కూడా రాత్రి రాత్రి నేను అలా వెళ్ళాను. 22nd మోడీ గారు 22nd 23rd సంథింగ్ వెళ్ళిన నెక్స్ట్ నేను మోడీ గారు 1 day మీకు మార్నింగ్ టు ఈవినింగ్ బయటికి రాకూడదు, సాయంత్రం అది సౌండ్ చేయండి అని. అది మొత్తం హ్యాపీగా గోల్ గోల్ మేము కూడా చేసాం కానీ నెక్స్ట్ ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పారు. లాక్ వర్క్ లీవ్. మనమేమో వర్క్ చేసిన మూవీస్ కానీ ఇది కానీ పేమెంట్లు లేదు. సో అలా హైదరాబాద్ తర్వాత మళ్ళీ జూన్లో మళ్ళీ మాకు డీ షూట్ ఉందంటే ఆ షెడ్యూల్ నా దగ్గర అమౌంట్ లేవు. అప్పుడు అలా వెళ్ళిపోయి ఆ షెడ్యూల్ కోసం కారం వేసుకున్నాను. అప్పుడు ఆ షెడ్యూల్ అలా వేసాం, అన్ఎక్స్పెక్టెడ్ ఆ షెడ్యూల్లోనే ఎలిమినేట్ అయిపోయాం. మళ్ళీ తీసుకున్నావా కారం? లేదండి ఇప్పుడు ప్రెజెంట్ లేదు, తీసుకోవాలి. వేరే అన్ని మరో వర్క్స్ కరెక్ట్గా వస్తే మళ్ళీ బ్యాక్ టు హ్యాపీ లైఫ్. ఎప్పుడు మోసపోవటమే కదా జావేద్ స్టార్టింగ్ డేస్ నుంచి కూడా ఇండస్ట్రీలో జరిగింది.